हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एल्लास होम रेसिपीज़ फ्रेंड्स ई रोज मन चैनल लो कोड़ुगुड्डु बेंडकाय फ्राई एला तैयार चेसुकोलो चूद्दामंडी। ई फ्राई राइस लोके कादु चपाती रोटीस लो कूडा चाला बागुंटुंदी। बेंडकाय तिननि पिल्ललकु इला एग् कांबिनेशन लो फ्राई तैयार चेसि पेट्टंडी। टेस्ट अयिते चाला बागुंटुंदी, पिल्ललु चाला इष्टंगा तिंटारु। ओके फ्रेंड्स इप्पुडु रेसिपी स्टार्ट चेसेद्दां। स्टव ऑन चेसुकुनि पैन पेट्टी 2 टेबल स्पून्स आयल वेयंडी। आयल कास्त हीट अयिन तर्वात हाफ स्पून आवालु, हाफ स्पून जीलकर्र वेसुकुनी वीटिनी कास्त वेयिंचंडी। इवि कास्त वेगिन तर्वात बेंडकाय मुक्कलु वेसुकोवाली। ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకుని ఇలా రౌండ్ గా కట్ చేసి వేసుకోండి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత salt వేసుకుని రెండు కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి। బెండకాయ వేపుడుకు ఎప్పుడు మూత పెట్టుకొని చేయకూడదండి। మూత పెడితే బెండకాయలో ఎక్కువ జిగురు వచ్చేస్తుంది। మంటను మీడియం హీట్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి। ఇవి వేగుతూ ఉంటాయి। ఇంతలో ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 3x కొట్టి వేసుకోండి। నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను కదా, 1/2 కిలో బెండకాయలకి 3x అయితే కరెక్ట్ గా సరిపోతుంది। మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి x చూసి వేసుకోండి। ఈ బౌల్ పక్కన పెట్టండి, బెండకాయలు వేగుతూ ఉన్నాయి। ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ పాటు వేయించండి। మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోండి। ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా ఒక 2 మినిట్స్ పాటు అలానే వదిలేయండి। 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి। మంటను మీడియం హీట్ లో పెట్టుకొని ఇది డ్రైగా అయ్యేంత వరకు వేయించుకుంటే కోడిగుడ్డు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది। ఈ ఫ్రై రైస్ లోకే కాదండి, చపాతీ రోటీస్ లో కూడా చాలా బాగుంటుంది। అంతే కాకుండా ఉట్టిగా కూడా తినొచ్చు। బెండకాయ తినని పిల్లలకు ఇలా నేను చెప్పిన విధంగా ఎగ్ కాంబినేషన్ లో ఫ్రై తయారు చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు। ఫ్రెండ్స్ చూసారుగా ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే। ఫ్రెండ్స్ చూసారుగా ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో। థాంక్స్ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।